ఎంతగానో మీ ప్రేమ మీ పనులలో మీ ప్రార్థనలో మీరు ఒకవేళ దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఆయనను సంతోషపరిచే వారిగా ఉంటే ఇక్కడ మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా యాజకులే అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దేవుడు మీ పక్షాన ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మీ పక్షాన ఉన్నాడు కనుక దేవుని సంతోషపరచండి దేవునికి ఇష్టపూర్వకమైన సేవ చేయండి దేవుని సన్నిధిలో ఎలా జీవించాలో ఆయన ఏ రీతిగా సంతోష పరసాలో అని ఒక గ్రహింపు కలిగిన వారిగా మీరు నడుచుకుంటే దేవుడు సంతోషిస్తాడు లూకా సువార్తలో 18వ అధ్యాయము 10వ వాక్యములో ఇద్దరు దేవాలయములోనికి వెళ్ళారంట వారిద్దరిలో చూడండి చెప్పండి ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయములోనికి వెళ్ళిరి వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు సుంకరి పరిసయ్యుడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను ఏపిషారులనైనా ఇతర మనుషుల వలె అయినను ఈ సుంకరి వలె అయినను ఉండనందుకు నీకు నేను కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాను వారానికి రెండు మార్లు ఉపవాసము చేయుసు నా సంపాదన అంతటిలో పదవ వంతు చెల్లించుచున్నాను చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచున్నాడు అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకును ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుసు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయ అక్కడ ఇద్దరు దేవాలయాలను ప్రార్థన చేయడానికి వెళ్ళారు ఇద్దరిలో ఒక అతను కొత్తగా వెళ్ళిన వ్యక్తి అనుకోండి లేకపోతే పాతవాడే అనుకోవచ్చు కానీ దేవాలయంలోనికి వెళ్ళే ధైర్యం చాలక అతను ఏం చేశాడు చెప్పండి అయ్యా నేను రాలేను బయటే ఉంటాను మీరు వెళ్ళండి అయ్యా అని చెప్పి ఆ మనిషిని పంపించాడు ఆ మనిషిడు దేవాలయంలో అర్హత కలిగిన వాడు దేవాలయంలో మేలు పొందినవాడు దేవాలయంలో కానుకలు ఇచ్చేవాడు ప్రార్థన చేసేవాడు సభ్యత్వము కలిగినవాడు కనుక అన్ని విషయాలలో అర్హత కలిగినవాడు కనుక అతను ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో ప్రభువా నేను నీ సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేస్తున్నానయ్యా ఉపవాసాలు ఉంటున్నానయ్యా కానుకలు ఇస్తున్నానయ్యా అలాగే నేను చేసే ప్రార్థన మీరు వింటున్నారయ్యా కనుక ఇదిగో బయట ఉన్నాడు చూడు అతన్ని తీసుకుని వచ్చాను కానీ అతను ఈ లోపలికి అతని పాపివలి అతను చేసినట్లుగా నేను ఏ పని చేయనే చేయటలేదయ్యా అతను చేసే క్రియలన్నీ నీకు తెలుసయ్యా అతను ఇలాంటి వాడిని కాదయ్యా అని చెప్పి తనలో తాను ప్రార్థనలో అనుకుని అతని విషయాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి ప్రభువుకి తెలియపరుస్తున్నాడు ప్రార్థనలో తెలియపరుస్తున్నాడు అతని స్వభావాలు ఆ స్వభావాలు దేవునికి తెలియదా చెప్పండి యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి యోహాను సువార్త 1వ అధ్యాయము 47లో దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి యోహాను సువార్త 1వ అధ్యాయము 47లో ఆయన ఏమన్నారు చెప్పండి యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి సాక్ష్యం చెబుతున్నాడు ఇదిగో ఇతడు నిజముగా
ఇశ్రాయేలీయుడు. ఇదిగో అతను లోపలికి వచ్చేటప్పుడే దేవుడు అంటున్నాడు, ఇతని యందు ఏ కపటము నాకు కనపడనే కనపడలేదు. దేవుడు సమస్తము ఎరిగినవాడు కనుక ఇతను ప్రార్థనలో దేవునికి చెప్పవలసిన అవసరం లేదు. ప్రభువా వారు అట్టండుళ్ళయ్యా ఇట్టండుళ్ళయ్యా వారికి తీర్పు తీర్చవా, వారి గురించి నువ్వు ఆలోచించవా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయనవసరం లేదు. దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నీ మనస్తత్వాన్ని ఆయన ఎరిగొన్నాడు. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకొనునో వారికి ఏం చేస్తాడని చెప్పిన సంపూర్తి శ్రాంతిని కలగజేస్తాడండి, సమాధానాన్ని ఇస్తాడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకును వాని మీద నేను దృష్టి ఉంచుతున్నాను అంటున్నాడు. దీనత్వాన్ని చూస్తున్నాడు దేవుడు. మనలో దీనత్వం, మనలో మనము దేవుని సన్నిధిలో ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాం, ఎలా ఎళుతున్నాం. కనుక దేవుడి సన్నిధిలో ఇన్ని సంవత్సరాలు సర్వీసులో మన ప్రార్థన ఏ రీతిగా దేవుని సన్నిధిలో అంగీకరించబడుతుందో ఒక్కసారి నీవు గుర్తిస్తే దేవుడు తప్పకుండా నీకు అన్ని విషయాల్లో సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక పరిసయ్యుడు అంటున్నాడు, అయ్యా అలాంటి వాడిని కాదయ్యా, నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు, ఆ లోపల ఉన్నాడే మోసం చేసేవాడు, కనుక అలాంటి వాడిగా నేను లేనయ్యా అని చెప్పి తనలో తాను మరి అనుకునే మనుషులకు దేవుడు అక్కడ అంటున్నాడు, అట్టి వారి ప్రార్థన ఆయన అంగీకరించడంట. బయటుండి ప్రార్థన చేస్తున్నాడు ఎవరు చెప్పండి? సుంకరి. సుంకరి ప్రార్థన ఎలా ఉందో చెప్పండి. అయ్యా ఆకాశం కన్నులు ఎత్తుటకు ప్రభువాన్ని పిలుచుటకు నాకు ధైర్యము సాలదయ్యా, నేను పాపినయ్యా, నా దోషాలు నాకు తెలితే ఉన్నవయ్యా, నేను దోషినయ్యా, నీ సన్నిధిలోనికి రావటానికి కూడా నేను తగిన వాడను కానయ్యా, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలగ చేయును, లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేస్తుంది. లోక సంబంధమైన దుఃఖం అంటే ఏంటి చెప్పండి? దేవుడి సన్నిధిలోకి రాగానే వాళ్ళు ఇలాగన్నారు, వీళ్ళు ఇలాగన్నారు, అలాగే మా ఇంటికాడోళ్ళు ఇలా అన్నారు. అలాగే దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అవన్నీ నీకెందుకు? అవన్నీ దేవుడికి తెలిసే ఉన్నది కనుక వాటిని తలంచుకుని ప్రభు సన్నిధిలో వాటి గురించి దుఃఖపడి నువ్వు ప్రార్థన చేయటం కాదు, వాటిని దేవునికి అప్పగిచ్చేయి. నీ నిందలని అవమానాలన్నీ నేను మోస్తున్నాను అంటున్నాడు దేవుడు. నా నిమిత్తం నువ్వు నిలబడితే నా నిమిత్తము మనుష్యుల ఎదుట నీవు సాక్షిగా నిలబడితే దేవుడు అంటున్నాడు, నీ నిందలన్నీ నేను మోస్తానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. దేవునికి సోదరము, అరే అలాంటి దేవుని సన్నిధిలో నీవు ఈ రోజుకి నువ్వు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. ఈ రోజుకి దేవుని సన్నిధిలోకి వెళుతున్నావే కానీ ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నావే కానీ వారికి వీరికి నీ సాక్ష్యం చెబుతున్నావే కానీ నీవు దేవుడి సన్నిధిలో నీవు ఎలా ఉండాలో నీకు తెలియనే తెలియకుండా జీవిస్తున్నావు. దేవునికి సోదరము, అలాగే అందుగురించి ప్రభు అంటున్నాడు, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాను. దేవునికి సోదరము, అలాగే కనుక అతనికంటే ఇతడు నీతిమంతుడిగా ఎందుకు తీర్చబడి ఉన్నాడు అంటే తన పాపముల కొరకు తాను పశ్చాత్తాపపడి ఉన్నాడు. కీర్తన గ్రంథం 32:2 వాక్యంలో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? కీర్తన గ్రంథము 32, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడేవాడు, ఆత్మలో కపటాలు లేనివాడు. కపటము దేవునికి ఇష్టమైనది కాదు. ఎందుకంటే లోపల ఒక మాట బయట ఒక మాట. మనుషులను సంతోషపెట్టే వారిగా మీరు నా ఎదుట ప్రవర్తన చేయకండి. దేవునికి సోదరము, అలాగే కనుక మనుషులను సంతోషపెట్టే వారిగా ఉంటే మీరు నా వలన మీకు ఎలాంటి ఉపయోగము
కలగదు దేవుని సంతోషపరిచే వారిగా దేవుని చిత్తము మనస్తపూర్వకముగా జరిగించే వారిగా ఉంటే దేవుడు తప్పకుండా మీ ప్రతి ఒక్క ప్రార్థన వింటాడు కనుకనే చూడండి రెండో సమయలు 13వ అధ్యాయము 3వ వాక్యం చూడండి రెండో సమయలు అమ్రోనికి మిత్రుడు ఒకడు ఉండెను అతడు దావీదు యొక్క సహోదరుడైన అతని పేరు యెహోనాదాబు ఈ యెహోనాదాబు బహు కపటము కలిగిన వాడు అతడు రాజకుమారుడవైన నీవు నానాటికి నీవు చిక్కిపోవుటకు హేతువ ఏమి సంగతి నాకు తెలియ చెప్పవాని అమ్రోనుతో అనగా అమ్రోను నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను యెహోనాదాబు నీవు రోగివైనట్లు వేషము వేసుకొని నీ మంచము మీద పండుకొని ఉండుము నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు చాలమ్మా అక్కడ ఏం జరిగింది చెప్పండి ఆమ్రోనుకు ఎవరు చెప్పండి ఆమ్రోనుకు మిత్రుడు ఒకడు ఉన్నాడు వాడు కపటమైన కపటము కలిగిన సహోదరుడు యెహో నాదాబ్ అతను ఎలా ఉన్నాడు చెప్పండి ఆమ్రోనుకు స్నేహితుడంట కనుక అతని స్నేహితుడు అతనికి వచ్చిన తప్పు ఆలోచనలు తన సహోదరుడైన స్నేహితుడితో చెప్పాడు స్నేహితునితో తన మనసులో ఉన్న మాట చెప్పాడు నేను ఒకళ్ళ మీద మనసు పెట్టుకున్నాను కనుక అది మంచో చెడో నాకు తెలియదు కనుక వాటి విషయంలో నాకు సలహా చెప్పమని అడిగాడు అడిగినప్పుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి ఎవరు చెప్పండి సలహా ఇచ్చినవాడు యెహోవా యెహోనాదాబు అనేవాడు కపటమైన వాడు అతను ఎవరికి సహోదరుడిగా ఉన్నాడు చెప్పండి స్నేహితుడిగా అమ్రోనుకి స్నేహితుడిగా ఉన్నాడు కనుక ఆ అమ్రోను ఆ సలహా స్నేహితుని యొక్క సలహా తీసుకుని ఎవరిని పాడు చేయడానికి ప్లాన్ వేశాడు చెప్పండి తన సొంత అంటే చెల్లెల్ని పాడు చేయడానికి తన మనసులో ఉన్న ఆ చెడ్డ ఆలోచన అతనిలోనికి రాగాని అతని స్నేహితుడికి చెప్పగాని అతను ఏం చేశాడు చెప్పండి తప్పు సలహా ఇచ్చాడు దేవునికి సోదరము హల్లెలూయ కనుక అతనే మంచి సలహా ఇస్తే ఆ కపటము లేనివాడిగా అతను ఉండి తప్పు స్నేహితుడా ఇది నీవు చేసేది దేవుని సన్నిధిలో మనం తీర్పులోనికి వెళతాం కనుక ఈ ఆలోచన మానే ఈ చెడ్డ తలంపులు నీలోకి రావటమే దేవునికి ఇష్టముండదు అది తీర్పు మన మీదకు వస్తుంది అని ఆ సహోదరుడు చెప్పి ఉంటే అతను తప్పు చేసి ఉండేవాడు కాదు అతనికి సలహా ఇచ్చి అతను ఏం చేశాడు చెప్పండి రాజు సమూహంలో కబురు చేసి ఆ రాజుగారితో కూడా ఇతనికి రోగం వచ్చినట్లు వ్యాధితో ఉన్నట్టు ఇతని ఆహారము మరొకరు వచ్చి పెట్టాలి అన్నట్టు అలాంటి ఒక కథను కల్పించి తన జీవితాన్ని ఆ చెల్లెలైన జీవితాన్ని పాడు చేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక అది ఆ కపట సహోదరు సలహా వల్లనే ఆమ్రోను ఏమయ్యాడు చెప్పండి పాపిగా మారిపోయాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కపట సహోదరుల వల్ల మంచి ప్రవర్తన దేవుడు ఏమన్నాడు చెప్పండి దుష్ట సాంగత్యము వల్ల మంచి ప్రవర్తన చెడిపోవును చూడండి 1వ కొరింథీ 15:33లో మంచి సలహా ఇచ్చేవారు ఎలా ఉంటారు కపట సహోదరులు ఎలా ఉంటారు మోసపోకండి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును
నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకండి. దేవుని గురించిన జ్ఞానము మీలో కొందరికి లేదు కనుక మీకు సిగ్గు కలుగుటకై ఇట్లా నేను చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము. అలాగే దుష్ట సాంగత్యం, అక్కడ దుష్ట సాంగత్యముతో సావాసం కలిశాడు ఆమ్రోను. జీవితము కపట సహోదరుడైన స్నేహితునితో చెప్పాడు. అతను ఏం చేశాడు చెప్పండి? ఆ సలహాను తప్పుగా చెప్పాడు. అది అతని ప్రాణం మీదకే వచ్చింది. లాస్ట్కి వచ్చేపాటికి అబ్షాలోము ఏం చేశాడు చెప్పండి? అతనిని చంపాడు. అదే వాక్యంలో 28లో చూడండి. అంతలో అబ్షాలోము తన పనివాణిని పిలిచి వారిని భోజనానికి విందుకు పిలిచి ఆమ్రోనును ద్రాక్ష రసము వలన సంతోషి అయి ఉండుట మీరు కనిపెట్టుకుని ఉండి ఆమ్రోనును హతము చేయండని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతనిని మీరు చంపండి. నేనే కదా మీకు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ధైర్యము తెచ్చుకుని పౌరుషము చూపండి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. ఎవరు చెప్పండి? అబ్షాలోము అనగా ఆ తామర్ యొక్క సహోదరుడు అన్న. ఆ తామర్ని పాడు చేశాడు ఇతని తప్పు సలహా వల్ల. రాజును కూడా మోసగించాడు. అలాగే ఆ కపట సహోదర ఆలోచనలలో తన జీవితంలో ఏమి చేస్తున్నాడో తెలియకుండా ప్రవర్తించాడు. ఏమైంది చెప్పండి? అది అతని ప్రాణము మీదకే వచ్చింది. దేవునికి స్తోత్రము. అలాగే అతని అన్న ఆ తామర అన్న ఏం చేశాడు చెప్పండి? అతన్ని ఇందుకు పిలిచి మనం అందరం సంతోషంగా ఉండాం, నాలో ఏ పగలు లేవు, కనుక మనం అందరం కలిసి మెలిసి ఉండాం, జరిగింది ఏదో జరిగింది, ఇక మనం మరచిపోదాం అని చెప్పి విందుకు పిలిచి తన మనస్సులో ఉన్న కక్ష ఏం చేశాడు చెప్పండి? అక్కడ ఆమరు అక్కడ ఏమన్నా చెప్పండి, ఆమ్రోను అక్కడ మత్తుడై ఉండగా అతనిని చంపమని ఆజ్ఞాపించాడు. ఎందుకండి? అతని విషయంలో ఏమాత్రం కనికరం లేకుండా భయపడకుండా రాజు ఏమన్నా అంటాడేమోనని ఆలోచన లేకుండా అతన్ని మీరు హతము చేయండి. దేవునికి స్తోత్రము. అలా చూడండి, దుష్ట సాంగత్యము అతని ప్రాణాన్ని తీసింది. కనుక కపటము, కపటం ఏం చేస్తా చెప్పండి? మనుషుల్లో కపటం ఉన్నప్పుడు అనేకమైన శోధనలో మనము పడిపోతాం. కనుక దేవుని చిత్తమును ఎరిగిన వారే మనం ఎలా ఉండాలి చెప్పండి? మనస్సుపూర్వకముగా ఆయనకి ఇష్టమైన రీతిగా మనము నడుచుకోవాలి. కనుకనే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ లోకములో ఆయన ఎదుట మనం ధైర్యం కలిగిన వారిగా ఉండాలి. మన హృదయ తలంపులలో ప్రతి ఒక్క ఆలోచన సరిచేసుకోవాలి. అందుకే 1 యోహానులో చూడండి, 3:18 దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? 1 యోహాను 3, అమ్మా చిన్న పిల్లలారా, మీరు మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ప్రేమించదము, ఇందువలన మనము సత్య సంబంధులమని మనము ఎరుగుదము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడు. కనుక మన హృదయాలలో ఏ విషయాలలో మన యందు దోష ఆరోపణ చేయబడి ఉన్నదో ఆ విషయాలలో ఆయన ఎదుట మన హృదయాలు ఇప్పుడు సమాధానము పరుచుకుందాం. దేవునికి స్తోత్రము. అలా చిన్న పిల్లలారా, మనము సత్య సంబంధులము. దేవుడు అధికుడై సమస్తము మన విషయములు అన్నీ కూడా ఆయన
ఎరిగి ఉన్నాడన్న మన హృదయ స్థితి ఎరిగి ఉన్నాడు ఆయనకి సమస్తము తెలుసు కనుక ఏ విషయాలలో మనం ఇప్పుడు దేవుడి సన్నిధిలో దోషులుగా నిలబడి ఉన్నామో ఆయనకు సమస్తము ఆయన మందిరంలోనికి రాకకు మునిపి నీ గురించి నాకు పూర్తిగా తెలిసే ఉన్నది అంటున్నాడు నీ క్రియలు తెలుసు నీ ప్రవర్తన తెలుసు నీవు కూర్చుండుట తెలుసు నీవు లెగుసుట తెలుసు అలాగే నీవు చేసే సావాసాలు కూడా తెలుసు కనుక కపటముతో ఉన్న వారికి శిక్ష విధించబడుతున్నది కనుక కపటము దేవుని సన్నిధిలో మనము ఆ కపటము వేషధారణ మనకు పనికిరాదు ఆయన సన్నిధిలో మనను పిలిచింది యథార్థ పరులుగా పిలిచాడు నా ఎదుట ప్రతివాడు నీతిమంతుడుగా ఉండాలి అని ప్రతి ఒక్కడు కూడా కపటము లేని వారిగా జీవించాలి అని దేవుడు పిలుస్తున్నాడు కనుక దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా మన దేవుడు ఏమన్నా చెప్పండి మీ పిలుపును నీ నిశ్చయతను మీరు జాగృత చేసుకొనండి సహోదరులారా ఇటు పిలుపు దేవుడు మిమ్మల్ని పిలిచాడు ఆయన ఎదుట మీ యొక్క పిలుపు నిశ్చయతను మీరు జాగృతగా జ్ఞాపకము చేసుకొనండి దేవునికి స్తోత్రము అలాగే కనుక దేవుడు మన పిలిచిన పిలుపు ఎలాంటిది మనము పాపములు శాపములు పడిపోయిన వారు అబద్ధాలలో మోసాలలో పడిపోయిన వారిని పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు పరిపూర్ణులుగా ఉండటానికి పిలిచాడు తన రాజ్య మహిమకు నిత్యము మనము వారసులుగా ఉండేలాగా పిలిచాడు కనుక దేవుడు తన ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అంటే ఈ రోజు దినదినము కూడా మనం సరి చేసుకోవాలని దేవుని రాజ్య వారసులుగా ఉండాలి అని అనుదినము దేవాలయములో మనం వెళ్ళేటప్పుడు దేవుడు మనం చూసి సంతోషించే వ్యక్తులుగా ఉండాలి కపటముతో వేషధారణతో మనము జీవించకూడదు దేవాలయములలో కపట సహోదరులతో మనము కలిసి జీవించకూడదు కనుక మన ప్రవర్తన అంతా కూడా జాగృతగా చూసుకోవాలి అని దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు కనుకనే దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు కనుకనే దేవుడు మన కొరకు అంటున్నాడు ఏ విషయాలలో మనము దేవుని సన్నిధిలో దోషులుగా నిర్ణయించబడి ఉన్నామో ఆ విషయములు ఇప్పుడే దేవుని ఎదుట మనము సమాధానం తెచ్చుకుందాం మన హృదయాలను సమాధానం తెచ్చుకుందాం సమాధాన పడదాం తక్షణమే దేవుని కాపుదల మనకు వస్తుంది ఎప్పుడైతే మనం దేవుడి సన్నిధిలో సమాధానాన్ని కోరుకుని పాపాన్ని విడిచిపెడతామో దేవుడు అంటున్నాడు 1 యోహాను చూడండి ఆ 1:7 చదవండి ఆయన కుమారుని యొక్క రక్తము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము అయితే మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యవన్య సహవాసము కలిగిన వారిగా ఉందుము అప్పుడు ఆయన కుమారుని యొక్క యేసు రక్తము ప్రతి పాపము నుండి ప్రతి పాపములో నుండి ప్రతి దోషములో నుండి ప్రతి అపవిత్రతలో నుండి మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి ఇప్పుడు పవిత్రులుగా చేయటానికి ఆయన రక్తం మన కొరకు సిద్ధముగా ఉన్నది కనుక అన్యవన్య సావాసం పరిశుద్ధమైన సావాసములో జీవించే వారిగా ఉన్నప్పుడు ఆయన వెలుగులో నడిచిన నడకలను గుర్తిస్తే ఆయన అడుగు జాడలను గుర్తిస్తే ఆయన మన కొరకు విడిసి వెళ్ళిన అడుగు జాడల్లో నడవటానికి నీవు తీర్మానం చేసుకుంటే మనం ఎలా ఉంటాం చెప్పండి ఆయన కుమారుని యొక్క రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది దేవునికి స్తోత్రము అలా లేదా మనము పాపము చేయలేదని మనం అనుకుని నెడల ఆయనను మనము అబద్ధికునిగా చేస్తున్నామంట కనుక ఆయన వాక్యము మనలో ఉండనే ఉండదు అని కింద లేఖనాల్లో రాయబడి ఉంది ఆయన వాక్యము లేనప్పుడు మనం ఎలా ఉన్నాం చెప్పండి చీకటిలో ఉన్నాం ఆయన వాక్యము మనలను వెలిగించే దీపమై ఉన్నదంట మన హృదయ అంతరంగములో ఆయన వాక్యం భయం అనేది ఉంటే ఇప్పుడు నీవు ఈ లోకానికి వెలుగుగా ఉన్నావు ఈ లోకములో అంధకార క్రియలకు దూరముగా ఉన్నావు ఆ వాక్యము నిన్ను అపవిత్రునిగా కాకుండా
సత్య ప్రవర్తనలో నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈరోజు మనం దేవుని వాక్యానికి లోబడకపోతే సత్యవంతులుగా మనము ఆ వాక్యము మనలోనికి వస్తేనే మనలను పరిపూర్ణులుగా చేస్తుంది. కనుకని మనం ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడతామో సమస్త దుర్నీతిలో నుండి మనలను పవిత్రులుగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే అలాంటి యొక్క కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. మనుషులను సంతోషపెట్టే వారిగా కాకుండా మనం దేవుడిని సంతోషపెట్టే వారిగా ఉండాలని ప్రభు పేరట మిమ్మలను కోరుకుంటున్నా. ఏ పని చేసినా, అలా ప్రార్థన చేసినా, కానుకలు సమర్పించినా, దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు అన్ని విషయాలలో దేవుని కుమార్తెగా కుమారుడిగా ఉండటానికి మనం ఉండాలి. అన్న ఎంతో కాలం దేవాలయానికి వెళ్ళింది, ప్రార్థన చేసింది, ఆమెకి ఎలాంటి ఉపయోగం లేదు, బిడ్డలు కలగలేదు. ఆమెతో ఉన్న ఆమె రక్త సంబంధికురాలకు మరి బిడ్డలు పుట్టారు, కానీ ఆమెకు బిడ్డలు లేరు. కనుక ఒకరోజు ఆమె పరిస్థితిని తెలుసుకుంది. దేవాలయంలోనికి ఏర్చతో, అసూయతో, కల్మషాలతో నేను వెళుతున్నాను, ఉపయోగం ఏంటి? ఇన్ని సంవత్సరాలు ప్రార్థనలో నా హృదయంలో ఏ మేలు పొందుకోవటానికి కారణం సమస్తమైన వేషము, కల్మషాలు నాలో ఉన్నాయి అని చెప్పి వాటిని ఒకరోజు విడిచిపెట్టింది. తక్షణమే దేవుని కృప ఆమె పొందుకుంది. దేవునికి స్తోత్రము. అలా కనగా మనలో ఆ కల్మషాలు, దోషాలను విడిచిపెట్టి, ప్రభువా నేను నీ సన్నిధిలోనికి రావటానికి అర్హత లేదయ్యా, వారి వలె వీరి వలె కాకుండా, ఆ శుంఖర వలె కాకుండా, ఈరోజు నీ సన్నిధిలో నేను పరిశుద్ధుడిగా ఉండే ప్రార్థన మనం చేసినప్పుడు ఆ శుంఖరి ఏ రీతిగా దీవెన పొందుకున్నాడో, ఆ పరిసయుడు ఏ రీతిగా అర్హత కలిగి దేవుని కృపను పోగొట్టుకున్నాడో ఒక్కసారి మనము చూద్దాం. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుని సన్నిధానంలో ఈరోజు మనం అర్హత కలిగిన వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో యథార్థ పరులుగా ఉండాలి. ప్రభు సన్నిధిలో కల్మషాలు లేనివారుగా ఉన్నప్పుడే ఆయన సంఘములో శరీరముగా మనము మార్చబడతాం. లేదా నాకు వేరుగా ఉండే మీరేమీ కూడా చేయలేరు. ఆయన అవయవాలన్నీ కూడా, మన అన్నీ కూడా ఆయనలో కలిసి ఉంటేనే ఆ అవయవాలకు బలం ఉంటుంది. ఆ అవయవాలలో వేరు వేరు లక్షణాలుంటే అవి వెండిపోక తప్పదు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన సన్నిధిలో మనం అందరం కూడా ఆయన సంతోషపెట్టి కుమార్తెలుగా కుమారులుగా ఉండాలని దేవుడు పేరట మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా.